కోర్టులు జైళ్లు చుట్టూ తిరిగే మీకేం తెలుసు కుటుంబ బాంధవ్యాల విలువ? మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అన్నాదమ్ముల మధ్య విభేదాలు సృష్టించొద్దని జగన్ కు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు నారా రామ్మూర్తి నాయుడు కొడుకు సినీ హీరో నారా రోహిత్. చంద్రబాబు తన తమ్ముడు రామ్మూర్తి నాయుడిని రాజకీయంగా ఎదగకుండా చేశారని, ఆయన అనారోగ్యంతో ఉన్నప్పటికీ పట్టించుకోలేదంటూ వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు రోహిత్. ఈ లేఖలో నారా రోహిత్ ఏమన్నారంటే, నారా అనే పేరును రాష్ట్ర అభివృద్ధికి బ్రాండ్గా మార్చడంలో ముఖ్యమంత్రి వర్యులు మా పెద్దనాన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషి అభినందనీయం. రామ లక్ష్మణుల కలిసి ఉండే మా పెద్దనాన్న మా నాన్న రామ్మూర్తి నాయుడు మధ్య విభేదాలున్నాయంటూ వ్యాఖ్యానించడం బాధాకరం. మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అన్నాదమ్ముల మధ్య విభేదాలు సృష్టించొద్దు. నారా పేరును నిలబెట్టడానికి మా కుటుంబం నుంచి ఒక్కరు చాలు. కనుకనే మేమంతా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నాం. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా కుటుంబంపై మా మధ్య ఉన్న బంధంపై బురద చల్లకండి. 4 దశాబ్దాల క్రితమే సమాజ అభివృద్ధి కోసం మా ఆస్తులను పాఠశాలలకు పంచాయతీ భవనాలకు ఇచ్చామనే విషయాన్ని మర్చిపోకండి. మాకు రాష్ట్ర అభివృద్ధే ముఖ్యం. మా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారన్న వాదన 100కి 100 పాళ్లు అవాస్తవం, అసత్యం. రాత్రింబవళ్లు శ్రమించి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏ విధంగా చూసుకుంటున్నారో మమ్మల్ని అదే విధంగా చూసుకున్నారు. ఎంపీ పదవి కోసం సొంత బాబాయ్ మీదనే చేయి చేసుకున్న చరిత్ర వైఎస్ కుటుంబానిది. మాకు పదవులు ముఖ్యం కాదు. మాకు అటువంటి నీచ చరిత్ర అవసరం లేదు. కోర్టులు జైళ్లు చుట్టూ తిరిగే మీకేం తెలుసు కుటుంబ బాంధవ్యాల విలువ? ప్రతి సంవత్సరం మాతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రిలా కాకుండా ఒక కుటుంబ పెద్దగా గడుపుతున్నారు. మా అందరికీ ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇస్తున్నారు. మా నాన్న ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కనుకనే ఆయన ఇంటికే పరిమితం అయ్యారు అంటూ ఘాటుగా స్పందించారు నారా రోహిత్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.